ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసిన క్షణం ఈరోజు నిజం కాబోతుంది. కార్మికులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అనేది ఎప్పటి నుంచో కార్మికుడు కన్న కల, అది నిజం చేయబోతున్నాడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా కూడా మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి. సో ఇది ఫిబ్రవరి కాదనుకుంటా 15వ సంవత్సరం 9వ నెలలో తిరుపతిలో మాట ఇవ్వడం జరిగిందన్నమాట. వైఎస్ఆర్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ 2వ మహాసభలో మాట ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని జ్ఞప్తికి పెట్టుకొని ప్రభుత్వంలోకి రాగానే అది చేసిన ఘనత కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది ఈ మాట ఇస్తే మడమ తిప్పని పరిస్థితి ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, వైఎస్ఆర్ కుటుంబంలోనే ఉంది. సో తప్పకుండా కార్మికులందరూ కూడా స్వాగతిస్తున్నారు. అందరికీ కూడా ఈరోజు హిందువులకైతే సంక్రాంతి అనుకోవచ్చు, క్రిస్టియన్స్కి అయితే క్రిస్మస్ అనుకోవచ్చు, ముస్లిమ్స్కి అయితే రంజాన్ లాగా భావిస్తున్నారు అందరు కూడా. ఎందుకంటే ఈ ఆర్టీసీ అనేది దాదాపు 7,000 కోట్ల రూపాయల నష్టాలతో నడుస్తున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. సో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఆర్టీసీకి ఉంది. ఇటువంటి వ్యవస్థను గాయపరిచింది, నష్టపరిచింది, దివాలా తీపిచ్చింది చంద్రబాబు నాయుడు గారే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా దీన్ని నష్టపరిచే కార్యక్రమం తప్పు నుంచి దీనికి ఒక రూపాయి సహాయం చేసిన పరిస్థితి అంతకన్నా లేదన్నమాట. సో ఎప్పుడు కూడా ఆర్టీసీని తన మీటింగులకు ఉపయోగించే కార్యక్రమమో జనాలు దోలుకునేదానికి. సో లేదంటే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేదానికి కృషి చేసేవాడు తప్ప, తన బినామీలకు అందరికీ కూడా అమ్మే కార్యక్రమం చేసినాడు తప్ప వేరే ఏం లేదన్నమాట. ఆస్తులన్నీ కూడా అమ్మే కార్యక్రమమే, ఒక ఆర్టీసీలనే కాదు. ఇది గతంలోనే రిలయన్స్ వాళ్ళకో లేకుంటే ఈ కేసినేని ట్రావెల్స్ వాళ్ళకో జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళకో అమ్మాలనే ప్రయత్నం తప్ప ఎప్పుడు కూడా ఆర్టీసీకి సాయం చేసిన పరిస్థితే లేదన్నమాట. ఆర్టీసీ కార్మికునికి కూడా సాయం చేసిన పరిస్థితి లేదు. ఒక్క రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆర్టీసీని ఒక దారిన పెట్టి ఆర్టీసీకి జడసత్వాలు కల్పించిన వ్యక్తి శ్రీ రాజశేఖర రెడ్డి గారు. అప్పుడున్న అరియర్స్ అంతా మొత్తం ఇవ్వడమే కాకోకుండా కార్మికులకి అందరికీ కూడా మేలు చేయడం జరిగిందన్నమాట. కార్మికులకి అందరికీ అప్పుడున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేసిన ఘనత కూడా శ్రీ రాజశేఖర రెడ్డి గారిది. అటువంటి రాజశేఖర రెడ్డి గారి టైంలోనే జరిగింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో అంతా కూడా ఆర్టీసీని దివాలా తీపించే పరిస్థితి తప్ప ఇంకోటి లేదన్నమాట. సో 40 ఏళ్ళు చరిత్ర అని చెప్పి చెప్తుంటాడు అన్నమాట చంద్రబాబు నాయుడు గారు. 40 ఏళ్ళైనా చరిత్ర అంతా కూడా దివాలా తీపించడానికి కాదు, ఆయన చరిత్ర అంతా ఇటువంటి పరిస్థితి అన్నమాట. ఆర్టీసీని అమ్మేదే కాకోకుండా ఆంధ్ర రాష్ట్రానే దివాలా తీపించిన పరిస్థితి ఈరోజు ఉందన్నమాట. సో అటువంటిది మన జగన్మోహన్ రెడ్డి గారు యువనాయకుడు. సో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆర్టీసీని విలీనం చేసిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. సో మా ఆర్టీసీ కార్మికులకు కూడా వాళ్లకు 58 ఏళ్ళు కాదు, ప్రభుత్వంలో ఉద్యోగస్తులందరికీ ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా రేపు కార్మికులకు అందరికీ కూడా రాబోతాయి. సో 60 ఏళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ టైం కూడా వాళ్లకు ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే అధికారం లేక వచ్చిన 100 రోజుల్లోనే ఆయన చెప్పినట్టుగా, ఎందుకంటే మొదటి రోజే చెప్పడం జరిగింది, అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పడం జరిగింది ఆర్టీసీని విలీనంలో చేస్తామని. అది అధ్యయన కమిటీకి ఇవ్వడం జరిగింది, సెప్టెంబర్లోగా చేస్తామని 90 రోజుల టైం ఇవ్వడం జరిగింది. ఆ 90 రోజుల టైంలో
అధ్యయన కమిటీ ఆంజనేయ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది ఆ నివేదికను. సో ఆ నివేదికను ఇప్పుడు క్యాబినెట్లో ఈరోజు జరిగే క్యాబినెట్లో పెట్టేసేసి దాన్ని అప్రూవ్ చేసే కార్యక్రమం కూడా చేయబోతారన్నమాట. సో ఆర్టీసీని ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజా ట్రాన్స్పోర్టు ప్రజా రవాణా విభాగం అని చెప్పేసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ విభాగంలో వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్గా, ఎందుకంటే 53,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, సో వాళ్ళందరినీ కూడా దాంట్లో పెట్టే కార్యక్రమం చేస్తారు. మిగతా ఆర్టీసీని మొత్తాన్ని విలీనం చేయాలంటే కొన్ని హర్డిల్స్ ఉన్నాయి, సో అవన్నీ కూడా తప్పకుండా భవిష్యత్తులో జరిగే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కూడా దీంట్లో ఉంది. సో ఇదే కాకుండా తెలంగాణ సంబంధించిన ఆస్తులను దీంట్లో ఏదో కొంచెం ఏదో అది సరిగా జరిగినట్లు లేదు. సో అదంతా కూడా జరిగిన తర్వాత మొత్తాన్ని విలీనం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుందన్నమాట. సో ఏదేమైతేనే 100 రోజుల్లోగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి గారికి, కార్మికుల తరఫున, ఎందుకంటే వైఎస్ఆర్ఆర్టీసీ మజూరి నేను, గౌరవాధ్యక్షుడు నేను, రవీంద్రనాథ్ రెడ్డి నా పేరు, ఎమ్మెల్యే కమలాపురం, అదే కాకుండా చంద్రయ్య గారు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ఆర్టీసీ మజూరి నేను స్టేటు, సో అదే కాకుండా డిఎస్పీ రావు వైస్ ప్రెసిడెంటు. సో మేమందరం కూడా స్వాగతిస్తున్నాం, అలాగే మిగతా కార్మిక యూనియన్లు అన్నీ కూడా స్వాగతించే కార్యక్రమమే చేస్తున్నాయి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆనంద డోలికల్లో తేలియాడుతున్న పరిస్థితి. సో తప్పకుండా ఆర్టీసీని ఒక దారి చూపించేదానికి, ఆర్టీసీని బాగుపరిచేదానికి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఉండడమే కాకోకుండా ప్రజలకు మంచి సౌకర్యాన్ని, రవాణా సౌకర్యాన్ని కల్పించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయాలనేదే ఉద్దేశం అన్నమాట. సో దాంట్లో భాగంగానే పొల్యూషన్ లేని ఎలక్ట్రికల్ బస్సులన్నీ కూడా పెట్టాలా అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశంగా ఆలోచిస్తోంది. సో తప్పకుండా ఒక మంచి వ్యవస్థను, అవినీతి రహితమైన వ్యవస్థను పెట్టాలా అని చెప్పేసి చేయడం జరుగుతుంది అన్నమాట. సో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే కార్యక్రమానికి మేమంతా కూడా హర్షిస్తున్నాం, కార్మికులందరూ కూడా హర్షిస్తున్నారు. సో థ్యాంక్ యూ, నమస్కారం. సో అవన్నీ కూడా రెక్టిఫై అవుతాయి. ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా ఫెసిలిటీస్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారన్నమాట. అదే కాకుండా వీళ్ళను ఏ కేడర్లో వీళ్ళు వస్తారు అనేది అది గ్రేడింగ్ చేసే కార్యక్రమం కూడా చేయాలి అన్నమాట. సో అక్కడున్న సూపరింటెండెంట్ అయితే ఇక్కడున్న సూపరింటెండెంట్ కేడరా అనేది ఇదంతా కూడా చేసే కార్యక్రమం చేస్తారు. త్వరలోనే వాళ్ళకి సంబంధించిన ఆ జీతభత్యాలు అయితేనే ఏదైనా వేరియేషన్స్ ఏంటన్నా ఉన్నా కూడా ప్రభుత్వం తప్పకుండా అది రీఎంబర్స్ చేసే కార్యక్రమం చేస్తారన్నమాట. ఎలక్ట్రికల్ బస్సులు ప్రభుత్వమే కొనాలా అని చెప్పేసి బడ్జెట్లో డబ్బులు పెట్టడం జరిగింది. సో అదేమి ఇబ్బంది ఏమి లేదు, మన ప్రభుత్వమే ఎలక్ట్రికల్ బస్సులు ఇనీషియల్గా ఈ పెద్ద పట్టణాలలో పెట్టే కార్యక్రమం చేస్తారు, దాని తర్వాత మిగతా రూరల్ అన్ని బస్సులను కూడా ఎలక్ట్రికల్ బస్సులు చేసే కార్యక్రమం చేస్తారన్నమాట. సో ఏదేమైతేనే మంచి వ్యవస్థను నిర్మించే కార్యక్రమం చేస్తారు. సో ఈ ప్రైవేటు రవాణా వ్యవస్థను కూడా నిర్మూలించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో తప్పకుండా, ఎందుకంటే ఆ ప్రైవేట్ రవాణాను ఈ రకంగా చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేయడం జరిగిందన్నమాట. సో అట్లా ప్రైవేట్లో బస్సులన్నీ నడపడం వల్ల ఆర్టీసీకి నష్టం జరుగుతుంది, అదే కాకుండా ప్రజలకు కూడా మేలు జరిగే కార్యక్రమం లేదన్నమాట. సో తప్పకుండా దాన్ని కూడా కంట్రోల్ చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అదంతా కూడా ఆ సిట్టు ఆధ్వర్యంలో నడుస్తుంది కదా. సో ఆ పర్యవేక్షణలో జరుగుతుంది, అది త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయి ఏమేమనేది. ఎందుకంటే అభిషేక్ మహంతి అని చెప్పేసి ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ను జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని వేయడం జరిగింది. సో దాన్ని సో ఆయన ఎస్పీగా కూడా కంటిన్యూ చేయడం జరుగుతుందన్నమాట. సో తప్పకుండా దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరూ ఖచ్చితంగా బయటకు వస్తారని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను.
వాళ్ళు ఆ రకంగా చెప్తున్నారు, నేను కూడా పేపర్లో చూడడం జరిగింది. సో అదే కాకోకుండా వీళ్ళు కూడా మేము ఒకసారే పిలిచినాము, రెండోసారి మళ్ళీ పిలిచినప్పుడు ఈ కార్యక్రమం జరిగిందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైతేనేమి ఇవన్నీ కూడా అన్ని నిదానంగా బయటకు వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. నిజం నిప్పు లాంటిది, ఎవరు ఏం చేసినా కూడా ఎవరైతే చేసినారో వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.